వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ పేపర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది డిఏఓ పేపర్. 26 ఫిబ్రవరి 2023, అంటే వన్ డే బిఫోర్ జరిగినటువంటి పేపర్ ఇది. ఈ పేపర్లో మనం తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలతో పాటు తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ అండ్ ఇండియన్ హిస్టరీ లాంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, మరి రాబోయేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి అవగాహన కోసం ఈ పేపర్, కీ పేపర్ నేను తయారు చేస్తున్నాను. సో యాక్యురేట్గా ఉంటుందనికి యాజ్ పర్ ద తెలుగు అకాడమీ అండ్ అదర్ రెఫరెన్స్ స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్. సో లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. 2003లో నిర్వహించబడిన రాజోలి బండ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి కొనసాగింది? సో తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అని చెప్పుకోవాలి. గద్వాల నుంచి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నుంచి వనపర్తి, ఆలంపూర్ నుంచి గద్వాల్, వనపర్తి నుండి గద్వాల్. రాజోలి బండ తెలుసు మనకి, ఆర్డిఎస్ తుంగభద్ర స్కీమ్ ఇది. మరి ఇది ఆలంపూర్ నుంచి గద్వాల్, కరెక్ట్ ఆన్సర్ ఆలంపూర్ నుంచి గద్వాల్. కేసీఆర్ గారు 2003లో మే 20 నుంచి 25 వరకు పాదయాత్ర చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను ఆలంపూర్ ఈ రాజోలి బండ పాదయాత్ర అంటే మళ్ళీ మనకు ఒక్కొక్కసారి తెలంగాణ మూమెంట్లో మరి ఇయర్స్ని అసెండింగ్ ఆర్డర్లో లేదా డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడగొచ్చు. సో కాబట్టి ఈ క్రొనాలజీగా ఉపయోగపడుతుంది, కాబట్టి డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మే 20 నుంచి 25 మధ్యలో ఆలంపూర్ నుంచి గద్వాల వరకు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్ స్కీమ్ పైన నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు 2003 జూలై 18, 20 మూడు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఎక్కడంటే మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ గురించి ఆయన మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అంటే దీనికి అది కంటిన్యూ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా మరి పాదయాత్ర కనుక చూసుకున్నట్టయితే మనకి కేసీఆర్ గారు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గురించి ఆయన మనకి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేయడం జరిగింది 2003లో. మళ్ళీ 2003లో ఆగస్టు 25 నుంచి 30 వరకు కేసీఆర్ గారు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎడమ కాల్వ గురించి ఆయన కోదాడ నుంచి హాలియా వరకు 120 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం పాదయాత్ర అనగానే రెండు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 1992లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం చైర్మన్గా ఈ క్రింది వారంలో ఎవరు ఉండినారు? సో చిన్నారెడ్డి. తెలంగాణ ఫోరంకేమో జానారెడ్డి. తెలంగాణ ఫోరం జానారెడ్డి అండ్ చిన్నారెడ్డి తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ ఫోరానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. వెలిచాల జగపతిరావు నీళ్లు అనే దాని మీద మనకి ఎలాగైతే వాటర్లో అన్యాయాలు ఎలాగైతే జరుగుతున్నాయో వాటి మీద ఆయన పోరాడడం జరిగింది. ఓకే, ఒక సంచికని కూడా ఆయన తీసుకురావడం జరిగింది జగపతిరావు, వెలిచాల జగపతిరావు రిపోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి పాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 18 ఎస్, బౌద్ధ సాహిత్యంలో తెలివాహగా వర్ణించబడిన నది, మీ అందరికీ తెలుసు తెలంగాణ అనే పదం తెలింగ త్రికలింగ ఓకే అనే దాంతో పాటు గోదావరి తెలివాహ అనేటటువంటి నదితో నదీ పేరుతో తెలంగాణగా వచ్చిందని బౌద్ధ సాహిత్యంలో ఉంది. సో తెలివాహ నది అని వర్ణించబడింది ఏదైతే ఉందో అది
గోదావరి నది చాలా చాలా పవిత్రమైనటువంటి నది. ఇది తెలంగాణలో ప్రస్తుతం 8 జిల్లాల గుండా పోతుంది. 8 జిల్లాల గుండా ఈ నది ప్రవహిస్తుంది గోదావరి నది. అత్యంత పొడవైన నది. దీన్ని దక్షిణ గంగా, ఇండియన్ రెయిన్, వృద్ధ గంగా అని కూడా పిలుస్తారు. బౌద్ధ సాహిత్యంలో దీన్ని తెలివాహ నదిగా వర్ణించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 20, కుతుబ్షాహీల పాలనలో ఖిలాత్ సంప్రదాయం అంటే ఏంటి? ఖిలాత్, ఖిలాత్ అనేటటువంటిది ఒక అరబీ పదం అండి. ఖిలాత్ అంటే గౌరవ సూచక దుస్తులు, గౌరవ సూచక దుస్తులు. ఖిలాత్ అంటే గౌరవ సూచక దుస్తులు. పూటకుళ్ళు అనే పదం కాకతీయుల కాలంలో క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? పూటకుళ్ళు అంటే ఇట్స్ లైక్ హాస్టల్, భోజన విశ్రాంతి భవనాలు. ఇది భోజన విశ్రాంతి గృహాలు అంటే డైలీ హాస్టల్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే హోటల్ లాంటిది, బట్ అక్కడే పడుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ దానికి డబ్బు చెల్లించాలి. క్వశ్చన్ నెంబర్ 22, కింది వాటిలో శీతల్, శీతల పండుగ జరుపుకునే తెగ ఏది? శీతల్, శీతల అనే పండుగ లంబాడీలు జరుపుకునేటటువంటి పండుగ. లంబాడీలు, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. శీతల పండుగ గురించి క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా తీజ్, తీజ్ పెళ్లి కాని అమ్మాయిలు చేసేటటువంటి పండుగ. లంబాడీలలో పెళ్లి కాని అమ్మాయిలు చేసేటటువంటి పండుగ తీజ్ అనే పండుగ. లంబాడీలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ గుజరాత్లో కూడా చాలామంది ఉన్నారు. సో తీజ్ అనే ఫెస్టివల్, అదేవిధంగా శీతలా పండుగ. శీతలా పండుగ మనకి జూన్ జూలై మాసంలో వస్తుంది. చెట్ల తీర్థాలు అంటారు కదండి, అప్పుడు మనం చెట్ల తీర్థాలు వనభోజనాలు వెళ్ళే టైంలో ఈ శీతలా పండుగను జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 23, క్రింది వాటిలో మొదటి రామాయణం ఏది? మొదటి రామాయణం రంగనాథ రామాయణం. గోన గన్నారెడ్డి వారి యొక్క తండ్రి గోన బుద్ధారెడ్డి రాశారు. గోన వంశం మీ అందరికీ తెలుసు. కాకతీయుల్లో మనం గోన గన్నారెడ్డి ఓకే అని పేరు వినే ఉంటాం. గోన గన్నారెడ్డి వారి యొక్క తండ్రి గోన బుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణమే రంగనాథ రామాయణం. ఇది తెలుగులో మొట్టమొదటి రామాయణం. క్వశ్చన్ నెంబర్ 24, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? మనకి దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య చనిపోవడం ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అడుగు వేయడం జరిగింది. ఈయనే చనిపోయిన తర్వాత, దొడ్డి కొమరయ్య చనిపోయిన తర్వాత మరి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆయన ఏ రోజు చనిపోయారంటే 1946 జూలై 4న ఆయన చనిపోవడంతో చంపింది ఎవరంటే మిస్కిన్ అలీ ఒక గోడ రంధ్రం నుంచి కాల్పులు జరపగా దొడ్డి కొమరయ్య అమరుడవుతారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో చాలా కోపం, ఉద్వేగం వచ్చి అప్పటి నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలైందని అఫీషియల్గా చెప్పుకోవచ్చు. 1946లో మొదలైంది, 1951లో ఎండ్ అయింది. 1946లో స్టార్ట్ అయింది, 1951లో ఎండ్ అయింది. సో జోహార్ దొడ్డి కొమరయ్యగా అప్పటి నుంచే విప్లవ పాటలు పాడుకుంటూ జనబాహుల్యంలోకి వచ్చి జనాన్ని కూడా ఆకలింపు చేసుకునే విధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సో క్వశ్చన్కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 25, గిరిజన యోధులు సమ్మక్క సారలమ్మ ఏ కాకతీయ పాలకుడికి వ్యతిరేకంగా పోరాడారు? మరి గిరిజన యోధులు సమ్మక్క సారక్క వీరు రుద్రదేవుడు. ఇది 7th క్లాస్లో ఉందండి క్వశ్చన్, 7th క్లాస్లో హిస్టరీలో సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ మనకి మళ్ళీ 25 క్వశ్చన్స్ తర్వాత 50s లో ఉంటుంది. 55 నవంబర్ 2022 నాటికి హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు ఎంత? సో 2022 నాటికి యాజ్ పర్ ద సోషియో ఎకనామిక్ సర్వే మన హైదరాబాద్ మెట్రో పొడవు ఎంత అంటే 69 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు ఫేజ్ 2లో ఇంకొక 31 కిలోమీటర్స్ పెంచాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రాయదుర్గ్ టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇక్కడ వరకు రాయదుర్గ్ నుంచి ఆర్జీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్జీఐఏ, రాయదుర్గ్ నుంచి
మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. దీనికి ఎంటైర్గా ఒక డిపిఆర్ కూడా ఇచ్చారు. సో ఆ డిపిఆర్ మనకి 5100 crores డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మరి మన హైదరాబాద్ మెట్రో గురించి కనుక చూసుకున్నట్టయితే, హైదరాబాద్ మెట్రో నిర్మించింది ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. 2017లో ప్రధానమంత్రి మోడీ గారు మియాపూర్ స్టేషన్లో దీన్ని ప్రారంభించారు. ఎప్పుడంటే నవంబర్ 18, 2017 నరేంద్ర మోడీ గారు మియాపూర్ స్టేషన్లో దీన్ని ప్రారంభించారు. మరి మొదటి ఫేజ్ ట్రైన్ లైన్ ఏది పూర్తయిందంటే మియాపూర్ నాగోల్ ఫస్ట్ ఫేజ్లో రెడీ అయింది. ఇది 30 కిలోమీటర్లు ఉన్నటువంటి ట్రాక్. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో రైల్ యొక్క చిహ్నం ఏంటంటే నిజ్ అంటాం. దీనికి మనకి మొట్టమొదటిసారిగా నడిపినటువంటి లోకో పైలట్ ఎవరంటే సుప్రియా సనం, ఒక మహిళ నడిపారు. మరియు రాజశేఖర్ చారి దీనికి పైలట్, లోకో పైలట్గా దీనికి అపాయింట్ అయ్యి నడిపారు. దీని యొక్క ట్యాగ్ లైన్ లేదా నినాదం మై సిటీ మై మెట్రో మై ప్రైడ్. మరి ఈ మెట్రోని నడిపేటటువంటి సంస్థ ఏది అంటే కియోలియోస్. మరి ఈ మెట్రో ఈ కంపెనీ నడిపిస్తుందంటే కియోలియోస్ కంపెనీ అనే కంపెనీ దీన్ని ఆపరేట్ చేస్తుంది. అంతేకాకుండా మన హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉందో అది అమీర్పేట్ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్ కూడా. ఇది హైదరాబాద్ మెట్రో గురించి. మనకైతే ఆన్సర్ అయితే వచ్చేసింది 69. కింది జిల్లాలను వాటి అటవీ విస్తీర్ణాల శాతాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చము. అవరోహణ క్రమం. సో ఇక్కడ శాతం అడిగారు అంటే శాతం అడిగారు. సో చూద్దామండి శాతం. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ కొమరం భీం. భద్రాద్రి కొత్తగూడెం యొక్క పర్సంటేజ్ యాజ్ పర్ ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా మనకి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఏది అంటే ములుగు హయ్యెస్ట్ పర్సంటేజ్ 71%. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం మనకి 60%. జయశంకర్ భూపాలపల్లి కుమరం భీం వస్తుందండి. కుమరం భీం 54, జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్. జయశంకర్ భూపాలపల్లి మనకి 51. సో దీన్ని బట్టి మనం ఆరోహణ క్రమంలో తర్వాత అవరోహణ క్రమంలో కూడా ఇవ్వచ్చు. పర్సంటేజ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అయితే ఏదో ఒకటే కనుక్కుంటే సరిపోయేది, ఏదో ఒకటో ఫస్ట్ ఏది లాస్ట్ ఏది పర్సంటేజ్లో హయ్యెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత ఇదొక్కటి నేర్చుకుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు మాత్రం ఎంటైర్ కంప్లీట్గా మనల్ని అడుగుతున్నారు. సో కాబట్టి మనం చూసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి, అవరోహణ క్రమం అన్నారు కాబట్టి మనకి తక్కువ నుంచి ఎక్కువకి అంటే 51, 51, 54, 60, 71. ఓకే, సో సి లాస్ట్కి వస్తుంది. మనం బిఏ ఆరోహణ క్రమం, దీనికి ఆపోజిట్ అయితే ఆరోహణ అవరోహణ, అసెండింగ్ డిసెండింగ్ బిఏ డిసి వస్తుంది. ఇది కాదు అంటే బి లాస్ట్ వస్తుంది. బిఏసిడిఏబి ఇలా కూడా వస్తారు. సిడిబిఏ ఆరోహణ అవరోహణ. సో ఇలా అయితే చూసుకోండి మీరు. ఎలాగైనా రావచ్చు. ఇప్పుడైతే అసెండింగ్లో వచ్చింది, నెక్స్ట్ డిసెండింగ్లో రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని క్రింది పర్యాటక ప్రాంతాలను అవి ఉన్న జిల్లాలతో అమర్చండి అంటున్నారు. సో దేవరకొండ నల్గొండ, రామగిరికోట పెద్దపల్లి, సప్తగుండాల కొమరం భీం, పాకాల సరస్సు వరంగల్. సో దీన్ని బట్టి మనకి ఏ 2 అయింది, బి 1 అయింది, సి 4 అయింది, డి 3 అయింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సముద్ర తీరం పోటు చిత్తడి అడవులకు సంబంధించింది. దీన్ని మనం మడ అడవులు అంటారు. దీన్ని లిట్టోరల్ ఫారెస్ట్ అని కూడా అంటారు, టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. లిట్టోరల్ లేదా దీన్ని
టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. టైడల్ ఫారెస్ట్ లేదా లిటోరల్ ఫారెస్ట్ అంటారు. దే లేదా దీనికి ఇక్కడ ఈ రెండు కాకుండా మాంగ్రూవ్ ఇచ్చారు చూడండి. మాంగ్రూవ్ లేదా మాంగ్రూవ్ మడ అడవులు, మాంగ్రూవ్స్ చూడండి, ఈ మూడు రకాల పేర్లు ఉన్నాయి. సముద్ర తీరం, చిత్తడి లేదా పోటు ప్రాంతాలలో ఎటువంటి అడవులు ఉంటాయంటే మనకి మడ అడవులు ఉంటాయి లేదా లిటోరల్ ఫారెస్ట్ అంటారు, లిటోరల్ ఫారెస్ట్ అని కూడా అంటారు, లేదా టైడ్ ఆటు పోర్ట్ అంటారు కదా, టైడ్ టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అంటే జాగ్రఫీకి సంబంధించినటువంటి మిగతా పేర్లు కూడా మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ పాక్షిక శుష్క ప్రాంతం కిందికి వస్తుంది మరియు వేడి పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఎస్, మనది పాక్షిక శుష్క ప్రాంతం అంటే ఎక్కువగా అంత ఎక్కువగా వర్షం ఉండదు, అంత తక్కువగా వర్షం ఉండదు. ఓకే, సో కాబట్టి నార్మల్ ఉంటుంది కాబట్టి పాక్షిక శుష్క ప్రాంతం అని చెప్పొచ్చు. వేడి పొడి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో పొడి పొడిగా మందపాటిదిగా ఉంటుంది. శీతాకాలం మనకి డ్రై, చాలా డ్రైగా ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పోలిస్తే ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మీ అందరికీ తెలుసు, తెలంగాణను కనుక మీరు మ్యాప్ కనుక గీస్తే, తెలంగాణ మ్యాప్ కనుక మీరు గీసినట్టయితే మనకి ఈ ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పటికీ అత్యల్ప ఉష్ణోగ్రత 1.9 డిగ్రీ సెల్సియస్ ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు అనే ప్రాంతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. మరి అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం కూడా మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి. యావరేజ్గా 48 నుంచి 49 టెంపరేచర్ దండేపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి. రామగుండం కూడా ఉంటుంది, బట్ ఇక్కడైతే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సో తెలంగాణలో సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు మే మాసంలో నమోదవుతాయి. అన్నీ కూడా కరెక్టే. సో కాబట్టి మనకి ఏబిసిడి ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ హిస్టరీ అయిపోయింది, తెలంగాణ కల్చర్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఇండియన్ హిస్టరీ గురించి చూద్దాం. అనిబిసెంట్ దీనితో సంబంధం కలిగి ఉన్నారు. మరి అనిబిసెంట్ థియోసఫికల్ సొసైటీ, మీ అందరికీ తెలుసు అనిబిసెంట్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ. సో థియోసఫికల్ సొసైటీ, తను థియోసఫికల్ సొసైటీని ప్రపగేట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత క్రింది వారిలో మితవాద కాంగ్రెస్ వ్యక్తి ఎవరు, అతివాదులు మితవాదులు ఎవరో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. చాలాసార్లు మనకి దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి, మరి అతివాదులు ఎవరు, మితవాదులు ఎవరు. మితవాదులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో అతివాదులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అతివాదులను గుర్తు పెట్టుకుంటే మితవాదులు ఎవరో ఈజీగా కనిపెట్టవచ్చు. సో అతివాదులు ఎవరు అంటే, అతివాదులు చెప్తాను, కేకే మిత్ర అతివాది. తర్వాత బ్రహ్మ బందోపాధ్యాయ. తర్వాత సతీష్ చంద్ర ముఖర్జీ. ఇప్పుడైతే మూడు రాశాను, కేకే మిత్ర, బ్రహ్మ బందోపాధ్యాయ, సతీష్ చంద్ర ముఖర్జీ. నెక్స్ట్ పులిని బిహార్ దాస్, మీరు రాసుకోండి, పులిన్ దాస్ లేదా పులిన్ బిహార్ దాస్ అంటారు. తర్వాత రాస్ బిహారీ బోస్. అదేవిధంగా రాజ్ నారాయణ్ బోస్, పులిన్ దాస్, రాజ్ బిహార్ బోస్, రాజ్ నారాయణ్ బోస్. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ పర్సన్స్, ఏ లాల్ బాల్ పాల్. ఏ అంటే అరవిందో ఘోష్ అండ్ అశ్విన్ కుమార్ దత్త. ఐ రిపీట్, ఏ అంటే అరవిందో ఘోష్, అశ్విన్ కుమార్ దత్త. ఏ మీద ఇద్దరున్నారు, ఏ అంటే అరవిందో ఘోష్, అశ్విన్ కుమార్ దత్త. లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి పేర్లో మరి ఎవరున్నారు, మరి మనకి రాజ్ నారాయణ్ బోస్ ఉన్నాడు, అశ్విన్ కుమార్ దత్ ఉన్నాడు, అరవిందో ఘోష్ ఉన్నాడు. సో ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. సో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా చాలా ముఖ్యం, నేను మళ్ళీ చెప్తున్నాను, కేకే మిత్ర, బ్రహ్మ బందోపాధ్యాయ, సతీష్ చంద్ర ముఖర్జీ, పులిన్ దాస్, రాజ్ బిహారీ బోస్, రాజ్ నారాయణ్ బోస్, అశ్విన్ కుమార్ దత్త, అరవిందో ఘోష్, లాలా లజపత్ రాయ్,
బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళందరూ కూడా అతివాదులు. ఇక మిగతా ఏది ఇచ్చినా కూడా మితవాదుల కిందకి వచ్చేస్తారు. వీడి సావర్కర్ స్థాపించిన రహస్య సంస్థను ఇలా పిలిచేవారు, మరి వీడి సావర్కర్ అభినవ్ భారత్ సొసైటీ. అభినవ్ భారత్ సొసైటీ. మరి యుగాంతర్ ఎవరు? యుగాంతర్ భరీంద్ర కుమార్ ఘోష్. యుగాంతర్ భరీంద్ర కుమార్ ఘోష్. ఓకే. అనుశీలన్ సమితి ఎవరు? సతీష్ చంద్ర బసు. సతీష్ చంద్ర బసు. సతీష్ చంద్ర బసు ఇంపార్టెంట్. సతీష్ చంద్ర బసు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా వీటి మీద క్వశ్చన్ వచ్చింది. సతీష్ చంద్ర బసు. ఓకే. క్రాంతిదళ నాకు ఐడియా లేదండి. అభినవ భారత్ సొసైటీ అయితే ఆన్సర్. నెక్స్ట్ వ్యక్తులు వారి సంబంధిత కార్యకలాపాలు. సో లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ మరి మనకి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడిండు. లాలా హృదయాల్ గదర్ పార్టీ 1913. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా తరచుగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు వారి మీద. ఓకే. సో లాలా హృదయాల గదర్ పార్టీ, లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్, బిపిన్ చంద్రపాల్, బిపిన్ చంద్రపాల్ మెమోరీస్ ఆఫ్ ద లైఫ్ అండ్ టైమ్స్, బాలగంగాధర్ తిలక్ గీతా రహస్య. బాలగంగాధర్ తిలక్ గీతా రహస్య. సో ఇవి వాటి యొక్క మ్యాచింగ్ అండి. సో దీని వాడు కనుక మనం చూస్తే ఓకే, లాలా లజపత్ రాయ్ 4 అని చెప్పుకున్నాం కదా. సో 4 ఇక్కడ ఉంది. బాలగంగాధర్ తిలక్ 3. సో ఆన్సర్ వచ్చేసింది. బిపిన్ చంద్రపాల్ 2. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ మహాత్మా గాంధీ లండన్లో ఈ క్రింది ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు? సింపుల్గా మనకి కేవలం రెండో దాంట్లో మాత్రమే పాల్గొన్నారు. మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930. మీకు మళ్ళీ క్రొనాలజీలో ఇవ్వచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 12 నుంచి జనవరి 19, అంటే 1931 నుంచి 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. రామ్సే మెక్డొనాల్డ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండే. మరి సెకండ్ రౌండ్ టేబుల్ ఎప్పుడు జరిగింది? సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం 1931 జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగింది. నెక్స్ట్ తర్వాత థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం మనకి 1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 వరకు. ఇట్లా కూడా ఇవ్వచ్చు మనకు రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో, ఇలా కూడా అడగచ్చు. మరి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ అటెండ్ అయ్యింది కదా, ఎవరెవరు అయితే అటెండ్ అయ్యారు గాంధీతో పాటు? గాంధీ మదన్ మోహన్ మాలవ్య మహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ అలీ ఇమామ్. ఎవరు అటెండ్ అయ్యారు? సయ్యద్ అలీ ఇమామ్. గాంధీ, మాలవ్య, మహమ్మద్ ఇక్బాల్, అలీ ఇమామ్తో పాటు జీడి బిర్లా. ఈయన ఫిక్కీ ఫెడరేషన్, అది ఉంది కదా ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ కామర్స్ అండ్ చాంబర్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో దాంట్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించిన జీడి బిర్లా. అదేవిధంగా మన హైదరాబాద్కు చెందినటువంటి సరోజినీ నాయుడు కాంగ్రెస్ నుంచి రంగస్వామి అయ్యర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారంటే రంగస్వామి అయ్యర్. వీరు గాంధీతో పాటు అటెండ్ అయిన వ్యక్తులు. నెక్స్ట్ 1945-46 ఇది మళ్ళీ మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఢిల్లీలోని ఎర్రకోటలో బ్రిటిష్ ప్రభుత్వం కోర్టు మార్షల్ ద్వారా ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కి చెందిన ఈ క్రింది అధికారులతో ఎవరికి విచారణ గురయ్యారు? షానవాజ్ ఖాన్, గుర్దయాల్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ సెహగల్. సుభాష్ చంద్రబోస్ ఆచూకీ ఇంకా తెలియదు. సో ఈ ముగ్గురు, సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారని కొందరు కాబట్టి వీళ్ళు ముగ్గురు అయ్యారు. సో మనకి ఆన్సర్ ఏసీడి మన ఆన్సర్. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్గా తెలుసుకుంటే ఇది మనకి ఎర్రకోటలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1945 నవంబర్ 5లో ఎర్రకోట విచారణ అంటారు. మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది? నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు జరిగింది. సో దీన్ని ఏమంటారు అంటే ఐఎన్ఏ వీక్ అంటారు. సో ట్వెల్త్ నవంబర్ని ఐఎన్ఏ డే అంటారు. ట్వెల్త్ నవంబర్ని ఐఎన్ఏ డేగా చెప్తారు. ఇది ఐఎన్ఏ గురించి. కెప్టెన్ మోహన్ సింగ్ మరి ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేశారు, దానికి నాయకత్వం వహించింది సుభాష్ చంద్రబోస్ గారు.
66. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ని ఎందుకు త్యజించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మీకు తెలిసిందే కదా, మొట్టమొదటి నోబెల్ లారేటర్ ఇండియా నుంచి. 1913లో తాను రాసినటువంటి గీతాంజలికి తనకి నోబెల్ బహుమతి వచ్చింది. అదేవిధంగా నైట్హుడ్ పురస్కారం తీసుకున్నారు. నైట్హుడ్ అంటే సర్ అని పిలుస్తారు. మరి ఈ బిరుదును బ్రిటిష్ వారికి వెనక్కి ఇచ్చేశారు. ఎందుకంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ మీకు తెలుసు. ఇది 1919 ఏప్రిల్ 13వ తారీఖున పంజాబ్లోని అమృత్సర్ దగ్గర ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్లో జరిగింది. దీని కారకుడు డయ్యర్, రెజినాల్డ్ డయ్యర్. రైట్, నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ HSRA, ఇది మనకి పాత 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ, సో ఇది ముందుగా HRAగా ఉండే హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ, ఇది HSRAగా మారింది. ఎప్పుడు మారిందంటే 1928లో మారింది. ఇది HRA 1924లో ఉండే, అంటే 1924లో ఏర్పాటు కాబడ్డటువంటి HSRAగా మారింది. ఎందువల్ల అంటే వీరిద్దరి వల్ల, భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ వల్ల. సో కాబట్టి ఏసీ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వల్ల జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏంటిది? ఇది కర్ణాటిక్ యుద్ధాల వల్ల జరిగినటువంటి సంఘటన. కర్ణాటిక్ యుద్ధాలు 1749లో నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత వారసత్వ తగాదా జరిగింది. ఈ వారసత్వ తగాదాలో మరి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఇక్కడ ఉన్నటువంటి నిజాం వారసులకి లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి రాజులకి సహాయం చేయడం వల్ల బిరుదు ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు జాఫర్ జంగ్, ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు జాఫర్ జంగ్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, సలాబత్ జంగ్ ఉండే, ముజఫర్ జంగ్ తర్వాత సలాబత్ జంగ్ ఇలా రావడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది 1749లో నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన తర్వాత నాజర్ జంగ్ వస్తాడు. నాజర్ జంగ్ తర్వాత ఎవరు? ముజఫర్ జంగ్. మరి ముజఫర్ జంగ్ తర్వాత ఎవరు? సలాబత్ జంగ్. సలాబత్ ఇంతకు నాజర్ జంగ్ కంటే ముందు ఎవరు? నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా, లేదా ఆయన్నే మీర్ ఖమరుద్దీన్ అంటారు. మీర్ ఖమరుద్దీన్ చనిపోయిన తర్వాత నాజర్ జంగ్ వస్తారు. నాజర్ జంగ్ తర్వాత ముజఫర్ జంగ్ వస్తాడు. ముజఫర్ తర్వాత ఎవరు? సలాబత్ జంగ్ వస్తారు. మరి ముజఫర్ జంగ్ మచిలీపట్నం యానాం దీవులను ఇస్తారు. సలాబత్ జంగ్ ఏం చేస్తారు? నార్థన్ సర్కారులను ఇస్తారు ఫ్రెంచ్ వారికి. సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హెల్ప్ చేసినందుకు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకి జాఫర్ జంగ్ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ రాజ్యంలో 1857 తిరుగుబాటు అణిచివేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? సో హైదరాబాద్లో మరి ఇది ఎవరి కాలంలో జరిగింది అంటే మనకి అఫ్జల్ ఉద్దౌలా కాలంలో మనకి ఈ తిరుగుబాటు జరిగింది. మరి అఫ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగినప్పుడు మరి అప్పుడున్నటువంటి సంస్థానాలు కూడా కొన్ని బ్రిటిష్ వారికి లేదా నిజాంకి సహాయం చేశాయి. మరి వారు ఎవరు అంటే ఆన్సర్ వనపర్తి. మరి కొంచెం ఈ బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కొల్లాపూర్నే మనం జట్రపోల్ అంటాం. కొల్లాపూర్ సంస్థానాన్ని జట్రపోల్ సంస్థానం అంటాం. మరి దీని యొక్క ప్రోజినేటర్ అంటే మూల పురుషుడు. దీని యొక్క మూల పురుషుడు ఎవరంటే చెవిరెడ్డి. కొల్లాపూర్ లేదా జట్రపోల్ సంస్థానం మూల పురుషుడు చెవిరెడ్డి. ఇది మహబూబ్నగర్లో ఉండేది. మరి వారి యొక్క మొదటి రాజధాని జట్రపోల్. సో జట్రపోల్ నుంచి తర్వాత ఎక్కడ చేంజ్ అయింది? కొల్లాపూర్కి చేంజ్ అయింది. ఇది కొల్లాపూర్ సంగతి. ఇక వనపర్తి దగ్గరకు వద్దాం. మరి వనపర్తి మూల పురుషుడు ఎవరంటే వీరకృష్ణ భూపతి. ఈ యొక్క వనపర్తి సంస్థాన మూల పురుషుడు. ఇంగ్లీష్లో దీన్ని ఈయనను ప్రోజినేటర్, మూల పురుషుడు అంటే ప్రోజినేటర్ అంటారు. మరి వనపర్తి యొక్క రాజధాని ఏంటి? చాలా ఇంపార్టెంట్, నూగూరు. వనపర్తి యొక్క రాజధాని ఏంటి అంటే నూగూరు. వాళ్ళ రాజధాని, తొలి రాజధాని నూగూరు. తర్వాత అమర్చింత. దీన్నే ఈ సంస్థానే ఆత్మకూరు సంస్థానం అంటారు. ఆత్మకూరు. మరి వీరి యొక్క మూల పురుషుడు ఎవరంటే గోపాల్ రెడ్డి. మరి వీరి యొక్క రాజధాని ఏంటి అంటే తివుడంపల్లి. ఇది కూడా మహబూబ్నగర్ డిస్టికే, తివుడంపల్లి. తర్వాత గద్వాల్, అతి ప్రాచీనమైనది, చాలా పెద్దది గద్వాల. మనకి ఒక సినిమా కూడా ఉంది గద్వాల్ సంస్థానం సంబంధించింది.
మరి ఈ గద్వాల సంస్థానం మూల పురుషులు ఎవరంటే పొలని రెడ్డి బాగా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మన కల్చర్లో కానీ రాబోయేటటువంటి గ్రూప్ 2, 3, 4 జేఎల్ లేదా గురుకుల ఏ ఎగ్జామినేషన్లో కూడా రావచ్చు. గద్వాల వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే పొలనిరెడ్డి. ఈ పొలనిరెడ్డికి మరొక పేరు బుడ్డారెడ్డి అనొచ్చు. మరి వీరి యొక్క రాజధాని పూడూరు. గద్వాల రాజధాని, మొదటి రాజధాని పూడూరు. ఓకే, సో ఇది ఈ యొక్క సంస్థానాల గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. కామ్రేడ్ అసోసియేషన్ మనకి 1939లో ఏర్పాటు కాబడ్డది. కామ్రేడ్ అసోసియేషన్. తర్వాత మొఘల్హాయి కథలు, పుస్తకాలు రచయితలు. సో పుస్తకాలు రచయితలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా పుస్తకాలు వస్తాయి, ఇక్కడ మనం క్వశ్చన్ చేయడం చాలా కష్టం, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి కూడా, తెలుగు టెక్స్ట్ బుక్లో నుంచి కూడా రావచ్చు. సో మనకి మొఘల్హాయి కథలు, సురవరం ప్రతాపరెడ్డి మొఘల్హాయి కథలు. పసిడి బొమ్మ మనకి నెల్లూరి కేశవస్వామి పసిడి బొమ్మ. బొంబాయి నాణీలు మనకి అంబల్ల జనార్దన్. సో మనకి A1, B4, C3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 1978లో తెలంగాణలో గో టు ది విలేజెస్, దీనికి సంబంధించిన క్వశ్చన్ 2016 గ్రూప్ 2లో కూడా వచ్చింది. గ్రూప్ అంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. సో ఇది మనకి రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. మనకి 1970లో ఏర్పడేటువంటి రాడికల్ స్టూడెంట్ యూనియన్, ఆర్ఎస్యు అంటారు. దీన్నే మావోయిస్ట్ వర్గము లేదా అన్నల వర్గము, పీపుల్స్ వార్ వర్గం కూడా అంటారు. సో ఇది ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్ యూనియన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేదని స్పీకర్ యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా, దీన్ని సవాల్ చేస్తూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తులు అంటే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు. అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా స్పీకర్ అలా చెప్పడంతో రాజీనామా చేశారు ప్రణయ్ భాస్కర్. తర్వాత క్రింది వారిలో ఏ నిజాం హైదరాబాద్ ప్రజలు శాంతి శ్రేయస్సుతో జీవించడం, సంపద వనరుల అభివృద్ధిలో, జ్ఞానం సంపాదించడంలో, శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించుకోవడంలో నిమగ్నమవడం చూడడం కంటే నాకు గొప్ప ఆనందం ఏది అవ్వదు అని ఎవరు ప్రకటించారంటే ఏ పుస్తకాల్లో కూడా లేదు, చాలా దొరకలేదు. ఇది మనకి గెజిటియర్లో దొరికింది. గెజిటియర్లో ఉంది, హైదరాబాద్ గెజిటియర్లో ఉంది. మనకి మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో పట్టాభిషేకం చేస్తున్నప్పుడు, తనకి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆయన ప్రసంగంలో ఈ వాక్యాలు చెప్పడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ అసఫ్ జా 7, ఈయన గ్రేటెస్ట్ రూలర్, 1911 నుంచి 1948 వరకు రూల్ చేయడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనకి ఈ క్రింది వాళ్ళు ఎవరు ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులుగా ఉండినారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ మనకి 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, 2004లో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా టీఆర్ఎస్ వారికి మంత్రి పదవులు ఇచ్చారు. సో అక్కడ కేసీఆర్ గారికి, ఆళ్ళ నరేంద్ర గారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. సో 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కలిసి పోటీ చేసి గెల్చారు కాబట్టి 2005లో వాళ్ళు ఏమని చెప్పారంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు. అంటే ఎన్నికలకు ముందు 2004లో ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ కోరినట్టుగా కామన్ మినిమం ప్రోగ్రాంలో, అంటే రెండు మూడు పార్టీలు లేదా అనేక పార్టీలు ఒక వాళ్ళు సంఘటితం అవుతున్నప్పుడు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కామన్ మినిమం ప్రోగ్రామ్, అసలు మనం అధికారంలోకి వస్తే ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటటువంటిది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. సో మంత్రివర్గంలో కేసీఆర్ గారు, ఆళ్ళ నరేంద్ర గారు చేరిన తర్వాత వాళ్ళు ఒత్తిడి చేయడంతో ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ముగ్గురు ఉంటారు, ఒకటి ప్రణబ్ ముఖర్జీ, దయానిధి మారన్, రఘువంశ ప్రసాద్. ఇలా కూడా అడగొచ్చు, ఏ పార్టీ అంటే ఆర్జేడీ పార్టీ. మరి దయానిధి మారన్ ఏ పార్టీ అంటే డిఎంకే పార్టీ. మరి దీని యొక్క అవుట్పుట్ ఏంటి, మరి ప్రత్యేక తెలంగాణకి, మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 36 పార్టీలు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. 36 పార్టీలు అనుకూలంగా ఇచ్చాయి. తర్వాత శూన్య డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇది ప్రెసిడెంట్ గురించి ఇచ్చారు. మన అందరికి తెలుసు కదా ప్రెసిడెంట్ల గురించి. ప్రెసిడెంట్ల గురించి ఇప్పుడు మనకి 15వ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ మనకి కేఆర్ నారాయణన్ 10, ఏపీజే అబ్దుల్ కలాం 11, ప్రతిభాదేవి సింగ్ పాటిల్ 12, ప్రణబ్ ముఖర్జీ 13. ప్రణబ్ ముఖర్జీ తర్వాత మళ్ళీ మనకి రామ్నాథ్ కోవింద్ 14, ద్రౌపది ముర్ము 15. సో ఇలా అండి క్వశ్చన్, ఏపీజే అబ్దుల్ కలాం 11, నారాయణ్ 10, ప్రణబ్ ముఖర్జీ 13, ప్రతిభాదేవి సింగ్ పాటిల్ 12, అండ్ రామ్నాథ్ కోవింద్ 14, ద్రౌపది ముర్ము 15. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇంకే క్వశ్చన్ ఉంటుంది. పాలసీస్ నుంచి చాలా ఎక్కువ వచ్చాయి, స్కీమ్స్ గురించి పాలసీస్ గురించి చాలా ఎక్కువ అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఈ మధ్యకాలంలో. క్రీడలకు సంబంధించి, సమావేశాలకు సంబంధించి, ఎక్సర్సైజెస్, ఫిఫా, ఐటీ హబ్, ఇది ఇవి రెండు కొంచెం ఇదైతే ఐడియా లేదండి. కానీ కరెంట్ అఫేర్స్లో ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90 హైదరాబాద్ శివార్లోని పోచంపల్లి గ్రామానికి సంబంధించి సరైన వ్యాఖ్య ఏది? ఐక్యరా సమితి ప్రపంచ టూరిజం సంస్థ పోచంపల్లి గ్రామానికి ఉత్తమ పర్యాటక గ్రామం ఎప్పుడు ఇచ్చింది? 2021లో ఇచ్చింది. ఈ అవార్డును ఏప్రిల్ 2022లో ఇచ్చారు. రాంగ్. ఓకే, సో బి రాంగ్. పోచంపల్లి ఇక్కర్ డిజైన్లు ఇప్పటికే భౌగోళిక సూచికల ట్యాగ్ను కలిగి ఉన్నాయి. కరెక్టే అది. మరి ఇది ఎప్పుడు ట్యాగ్ ఎప్పుడు వచ్చింది? 2017-18లో వచ్చింది. జిఐ ట్యాగ్ బాగా ఇంపార్టెంట్. ఇటీవల మనకి 2022లో మనకి రంగారెడ్డి వికారాబాద్లోని తాండూరు కందిపప్పు కూడా మనకి జిఐ ట్యాగ్ వచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. సో బి ఇక్కడ ఉంది తప్పు. సో ఏసీ కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇజ్రాయిల్ అక్కడక్కడ ఇచ్చారు, సో వెతుకుతున్నాను. భారతదేశం లోని కలకత్తా బంగ్లాదేశ్ ఖుల్నా మధ్య నడిచే రైలు, సో మనకి ఇది బంధన్ ఎక్స్ప్రెస్ అండి, వచ్చిందని చెప్తున్నాను. అది ఇండియన్ జాగ్రఫీ కిందకు వస్తుంది. తర్వాత విద్యుత్ ఫ్యూజు, అరిస్టాటిల్, భూకేంద్ర సిద్ధాంతం, రైట్. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ గురించి చూద్దామండి. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన వ్యాఖ్య. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ను 1884లో ప్రారంభించారు. ఇది 1884 కాదండి, 1882లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ని ప్రవేశపెట్టడం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మాణాత్మక నిశ్చయం. అంటే వాస్తవానికి ఇది అంతకుముందుకే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎప్పుడు వచ్చారు? 1911లో వచ్చారు. మరి ఎప్పుడు దాకా ఉన్నారు? 1948 వరకు ఉన్నారు. బట్ తను వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ వ్యవస్థను చాలా పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఇదైతే తప్పు, ఇదైతే రైటు. ఎంపికైన అభ్యర్థులకు నిజాం కళాశాలలో శిక్షణ ఇచ్చేవారు, మనకు తెలుసు. మరి నిజాం కళాశాలలో శిక్షణ ఇచ్చేవారు. నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపల్ అఘోరనాథ చటోపాధ్యాయ. మనకి 1887లో ఏర్పాటు కాబడింది అది. పరిపాలనా పద్ధతులను పెంపొందించుకోవడానికి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ట్రైన్లను భారత బ్రిటిష్ అధికారులతో పనిచేయించడానికి పంపేవారు. కరెక్ట్. సో మనకి దీంట్లో బి కూడా కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది, బట్ ఆయన మాత్రం పటిష్టం చేశారు కాబట్టి మనం బీసీడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 అయితే లేదు ఇక్కడ కూడా, డి మాత్రం కూడా లేదు ఇక్కడ కూడా. సో కాబట్టి బీసీడీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అజంజాయి మిల్స్. సో ఇక్కడ నిజాం కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఇది ఫ్యాక్టరీల గురించి అడిగారు. అజంజాహి మిల్లు మనకి వరంగల్. ఇది మనకి 1934లో తన యొక్క మొదటి కుమారుడు అజంజా, మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి కుమారుడు అజంజా పేరు మీదుగా అజంజాహి మిల్లు ఏర్పాటు కాబడింది. తర్వాత ఆల్కహాల్ ఫ్యాక్టరీ మనకి ఆల్కహాల్ ఫ్యాక్టరీ కర్ణాటకలోని యాద్గిర్
ఇది యాదగిరి అనుకునేరు మీరు, యాదగిరి భువనగిరి జిల్లా, భువనగిరి అది యాదగిరి అది కాదండి, యాద్గిరి, యాద్గిరి కర్ణాటకలో ఏర్పాటు చేశారు. ఇది 1942 సో యాద్గిరిలో ఏర్పాటు చేశారు. ఇయర్ నాకు కూడా ఐడియా లేదు. హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇది మనకి హైదరాబాద్లో ఉంది. ఇది 1942 ఏర్పాటు చేశారు. ఇది 1942 ఏర్పాటు చేశారు. తర్వాత ఆయిల్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ మంచిర్యాల జిల్లా, ప్రస్తుతం ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి తాండూరు దగ్గర ఈ యొక్క ఆయిల్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదండి. సో కాబట్టి ఆజంజాయి ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఆజంజాయి మిల్లు మనం వరంగల్ అన్నాం. ఆల్కహాల్ ఫ్యాక్టరీ మనం యాద్గిరి అని చెప్పాం. కెమికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ చెప్పాం. ఆయిల్ ఫ్యాక్టరీ బెల్లంపల్లి అని చెప్పాం. సో ఏ త్రీ తర్వాత మళ్ళీ మనకి బోధన లేదు కదా. ఏ త్రీ తర్వాత B2 C4 D5. సో 3 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ మిత్రులారా, ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా ఎగ్జామినేషన్లు వస్తున్నాయి. సో మీరు ఒకసారి 2016 నవంబర్లో జరిగినటువంటి గ్రూప్ టూ మీద కూడా ఫోకస్ చేస్తే, పేపర్ మీద ఫోకస్ చేస్తే కూడా బాగుంటుంది. పుట్టుక నీది చావు నీది బ్రతికంతా దేశానిది అని చెప్పింది ఎవరంటే కాళోజీ నారాయణరావు. మా నిజాం రాజు జన్మల భూజన్ కూడా చెప్పారు. అంతేకాకుండా తెలంగాణము రైతులదే, ముసగిలిన అక్కకు తెలంగాణ దక్కుని అనేది కూడా చెప్పారు. సో గ్రిడ్ గురించి చెప్పారండి, గ్రిడ్ విధానం. గ్రిడ్ క్వశ్చన్ నెంబర్ ఎంత అండి ఇది? క్వశ్చన్ నెంబర్ 104 రైట్. గ్రిడ్ విధానం, గ్రిడ్ అంటే ఇదేదో కరెంట్ గ్రిడ్ కాదండి, ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్స్ని డైవర్షన్ చేసేటటువంటి స్కీమ్. అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్, అంటే ఒకే చోట పారిశ్రామిక ప్రాంతాలు కేంద్రీకృతం కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో పారిశ్రామలు అభివృద్ధి చెందాలనే విధానంతోనే దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కరెక్ట్. గ్రిడ్ విధానం అంటే గ్రోత్ ఇన్ డిస్టప్షన్ విధానం, కరెక్ట్. మరి దీంట్లో చూద్దాం. హైదరాబాద్ ప్రాంతానికి వెలుపల యూనిట్లను ఏర్పాటు చేసుకునే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు. హైదరాబాద్ వెలుపల కాదు, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికి వెలుపల. ఎందుకంటే హైదరాబాద్లో పశ్చిమ ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మీరు కనుక మీరు చూసుకున్నట్టయితే మాదాపూర్, తర్వాత మనకి మాదాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గచ్చిబౌలి, మైండ్ స్పేస్, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా యూనిట్లు ఉన్నాయి. అది కాకుండా మనం ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతానికి కాకుండా హైదరాబాద్ కంప్లీట్ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఇలా ఈ ఏరియాస్లలో గ్రోత్ ఉంటే ఇంక్లూసివ్ గ్రోత్ ఉంటుంది, అన్ని ఏరియాస్ హైదరాబాద్ స్ప్రెడ్ అవుతుంది, ఒకే చోట కాకుండా మిగతా చోట్ల ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 11 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఇంక్లూడింగ్ పోచారం, కోంపల్లి, ఉస్మాన్ నగర్ ఇటువంటి పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. సో మనకి ఇక్కడ బి అయితే తప్పు. సో బి తప్పు కాబట్టి ఏసీడి రైట్. బి తప్పు కాబట్టి ఏసీడి మనకి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రైతు బీమా చాలా ముఖ్యమైనటువంటి స్కీమ్, రైతు బీమా స్కీమ్. ఎందుకంటే ఇది మనకి ఈ రైతు బీమా స్కీమ్ మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది రైతు బీమా అనగానే ఫస్ట్ మనకి స్కీమ్ గుర్తు రావాలి అయ్యర్ 2015 ఆగస్టు 15వ తారీఖు మనకి ఈ స్కీమ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. మరి రైతు బీమాలో 10 లక్షల ఆర్థిక సహాయం ఇస్తుందా? ఇవ్వదు, ఓన్లీ 5 లక్షలు మాత్రమే ఇస్తుంది. మరి ఈ ప్రీమియం కింద తెలంగాణ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది? 90% ప్రీమియమా? కాదు, 100% రైతులు ఏది కూడా చెల్లించకుండా ఎల్ఐసి వారికి, ఇది ఎల్ఐసితో టైప్ అయిన పాలసీ, ఎల్ఐసితో మనం టైప్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎల్ఐసి వారికి ప్రభుత్వం డైరెక్ట్గా చెల్లిస్తుంది. సో మనకి 10 రోజులలో పరీక్షించబడతాయి, 10 రోజులలో ఖచ్చితంగా అకౌంట్లో పడాల్సిందే. సో ఏ తప్పే సి తప్పే, కాబట్టి ఆన్సర్ బి మాత్రమే. నెక్స్ట్, సో మొత్తానికి ఈ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి, మ్యాథ్స్ క్వశ్చన్స్. మనకైతే మ్యాథ్స్ చేసే ఓపిక అయితే లేదు ఇప్పుడు, కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. 132
రైట్ రైట్, మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఎకో సెన్సిటివ్ క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? 135. ఎకో సెన్సిటివ్ పార్క్స్, మరి మన తెలంగాణలో ఎకో సెన్సిటివ్ పార్క్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నారు. చూద్దాం, ఎకో సెన్సిటివ్ పార్క్, మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఎకో సెన్సిటివ్ జోన్స్, దాంట్లో మనకి పాకాల ఎకో సెన్సిటివ్ జోన్, మంజీరా ఎకో సెన్సిటివ్ జోన్, కిన్నెరసాని ఎకో సెన్సిటివ్ జోన్, పోచారం కూడా ఎకో సెన్సిటివ్ జోన్. సో కాబట్టి మనకి ఏసీడిఈ, ఏసీడిఈ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున సాగర్ శ్రీశైలం కాదు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. తర్వాత అక్కడక్కడ ఇచ్చారు. మీరైతే ప్రభుత్వ పాలసీల గురించి, నీతి ఆయోగ్ రిపోర్ట్ గురించి, 2022 బడ్జెట్ గురించి మనం చూసుకోవాలా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో. రైట్, స్కీమ్ ప్రోగ్రామ్, ఇది మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఇచ్చారు. మొత్తానికి చెప్పుకున్నట్టయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి దీంట్లో. ఓకే, చేనేత మిత్ర, మరి చేనేత మిత్ర అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? 146. యా, 146, చేనేత మిత్ర. చేనేత మిత్ర అనేటటువంటి ప్రోగ్రామ్, మరి చేనేత మిత్ర అనగానే, స్కీమ్ అనగానే మనకి ఇయర్ గుర్తు రావాలి. ఎప్పుడు? 2017 నవంబర్ 18 వరంగల్. చేనేత మిత్ర 2017 నవంబర్ 18 వరంగల్. మరి ఈ చేనేత మిత్ర అనే ప్రోగ్రామ్ చాలా గొప్ప ప్రోగ్రామ్, దీనికి స్కోచ్ పురస్కారం కూడా వచ్చింది. స్కోచ్ పురస్కారం కూడా దీనికి రావడం జరిగింది. అసలు ఏంటి ఈ స్కోచ్ పురస్కారం, అసలు ఇదేంటి అంటే చూద్దాం. మనకి ఇది ఒక ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ ప్రోగ్రామ్. ఇది ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహార పథకం అంటే ఏంటి? అసలు ఏంటి సార్ దీని గురించి అంటే, మనం చేనేత వారు తయారు చేసేటటువంటి వస్తువులు ఏవైతే, ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో, అవి నూలు కావచ్చు, అద్దకం వస్తువులు కావచ్చు, లేదా రసాయన వస్తువులు కావచ్చు. అంటే ఒక నూలు వాడకాలి, ఒక నూలు తయారు చేయాలంటే మరి నూలు కావాలి, అద్దకం వస్తువులు కావాలి, రసాయన పరికరాలు కావాలి. మరి ఈ రసాయన పరికరాల మీద ప్రభుత్వం ఏం చేస్తుందంటే 40% రాయితీ ఇస్తుంది, 40% సబ్సిడీ, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ 10% సబ్సిడీ ఇస్తుంది. అంటే మొత్తం వాళ్ళకి ఎంత సబ్సిడీ వస్తుంది? 50% సబ్సిడీ వస్తుంది. అంటే చేనేత వారు కొనుగోలు చేసేటటువంటి నూలు, అద్దకం, రసాయన వస్తువులపై 50% వస్తుంది. 100 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ప్రోడక్ట్ వస్తుంది. సో అందుకే దీని ఏమంటే సబ్సిడీ 2017 చేశారు. నెక్స్ట్, నేతన్నకు చేయూత. మరి నేతన్నకు చేయూత అనగానే మళ్ళీ స్కీమ్ అన్నాం. స్కీమ్ అనగానే ఏం చేయాలి? మనకి దాని ఇయర్ గుర్తు రావాలని చెప్పాను. నేతన్నకు చేయూత అనే ప్రోగ్రామ్ పోచంపల్లిలో 2017 పోచంపల్లిలో, ఇది జూన్లో 24th జూన్ 2017 ఈ యొక్క ప్రోగ్రామ్ని పోచంపల్లిలో భూదాన్ పోచంపల్లిని తీసుకొచ్చారు. మరి ఇది ఒక పొదుపు ప్రోగ్రామ్, ఇది ఒక థ్రిఫ్ట్ పథకం, పొదుపు నిధి. ఎలాగైతే వెలుగు పథకంలో ఉన్నటువంటి శ్రీనిధి ఎలాగైతే ఉందో, ఇది కూడా పొదుపు నిధి లాంటిది అన్నట్టు. చేనేతకు చేయూత అంటే దీంట్లో ఏం చేస్తారు, ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి, వారు 8% వాళ్ళు సేవ్ చేస్తే ప్రభుత్వం వారి తరపున 16% పొదుపు చేస్తుంది. అంటే చేనేత కార్మికులు 8% పొదుపు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం 16% డబుల్ పొదుపు చేస్తుంది వాళ్ళ పేరు మీదుగా. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వారి యొక్క అకౌంట్లో 16% ప్రభుత్వం జమ చేస్తుంది, మరి వాళ్ళు ఎంత చేయాలి? 8% జమ చేయాలి. ఇదన్నమాట. సో మొత్తానికైతే మరి ఆన్సర్ ఏంటిదంటే, ఏ అనేది 3, బి అనేది 1. ఏ అనేది 3, బి అనేది 1. నెక్స్ట్ మనకి యా, తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానం ఫ్రేమ్వర్క్ 2014 ప్రకారం ఆర్థిక విత్త ప్రయోజనాలను పొందడం కోసం ఈ క్రింద కేటగిరీలో ఎవరు కవర్ చేయబడ్డాయి? ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారంగానే మనకి ఐపాస్ వచ్చింది. సో మహిళా పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, మధ్యతరహా సంస్థలు, పెద్ద పరిశ్రమలు. సో మనకి ఏబిసిడి కరెక్ట్ ఆన్సర్. అందరికీ బెనిఫిట్ ఇచ్చే విధంగా మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 148, ఇది మనం యాజ్ పర్ ద 2020-21 అంటే
2020-21 రిపోర్ట్ ఎక్కడ ఇచ్చారు? సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చారు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 అంటే 2022లో బుక్ ప్రింట్ అయింది. మరి ఆ ఏ రికార్డ్ తీసుకుంది? 2020-21 రికార్డ్ తీసుకుంది. సో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, మరి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి కనుక మనం తీసుకుంటే మన ఆన్సర్ చూద్దాం. అగ్రికల్చర్ మనకి మెదక్లో ఉన్నాయి. ఇండస్ట్రీస్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి. డొమెస్టిక్ మనకి రంగారెడ్డి B2 మేడ్చల్ మల్కాజ్గిరి ఇండస్ట్రియల్ సి. యాజ్ పర్ ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నేను చెప్పింది 2022 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో కూడా పెద్ద లిస్ట్ ఇచ్చారు, గ్రాఫ్లు ఇచ్చారు. అగ్రికల్చర్ ఎక్కువగా మెదక్లో, డొమెస్టిక్ మల్కాజ్గిరిలో, తర్వాత ఇండస్ట్రియల్ హైదరాబాద్లో. మా ఓవరాల్ చూద్దాం. మరి ఓవరాల్ ఎక్కువ ఎక్కడున్నాయి? హైదరాబాద్. మరి ఓవరాల్ ఎక్కడ తక్కువ ఉన్నాయి? కొమరంభీం ఆసిఫాబాద్. నెక్స్ట్ రామప్ప గుడికి సంబంధించినటువంటి సరైనవి ములుగు జిల్లాలో ఉంది, కరెక్టే. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా 2020లో ఇచ్చింది, కాదు 2021లో ఇచ్చింది. అంటే బి తప్పు. బి ఎక్కడుందో అక్కడ మొత్తం తప్పే. ఏ తప్పే? ఇడ తప్పే. దీన్ని రుద్రేశ్వర ఆలయం అంటారు, కాదు. ఓకే, రామలింగేశ్వర ఆలయం అంటారు. తేలియాడి ఇటుకలను వాడారు. సో ఏడి మాత్రమే. ఏడి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మొత్తానికైతే పేపర్ కంప్లీట్గా అయిపోయిందండి. పేపర్ మొత్తానికి అయిపోయింది. సో మనకి తెలిసినటువంటి, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ కొన్ని, అదేవిధంగా కల్చర్, తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లియర్గా కూలంకషంగా నేను కీ పేపర్ తయారు చేశాను. ఇట్ ఈస్ యాక్యురేట్, 99.9999% యాక్యురేట్ ఉంటుంది. దాదాపు కన్ఫామ్గా ఇవే ఉంటుంది. అందుకే కొంచెం టైం తీసుకున్నాను యాక్యురేట్గా చేయాలని చెప్పి. ఎందుకంటే చాలా వరకు చాలామంది చేశారు, కానీ చాలా కొన్ని నాకు డౌట్స్ ఉండే, మిస్టేక్స్ ఉండే, మళ్ళీ నేను రిఫర్ చేసి మీకు నేను ఈ పేపర్ని అందిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పేపర్ మళ్ళీ వచ్చినా కూడా ఇటువంటిది డైరెక్ట్గాను ఎలా వచ్చినా మళ్ళీ మీరు ఆన్సర్ చేసేలా ఉండాలంటే ఖచ్చితంగా కీ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.